ప్రభాస్ పెళ్లి ఇది ఎప్పటి నుంచో ఉన్న హాట్ టాపిక్. ఇప్పటికీ ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి మీద వదంతులు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంటోంది. కానీ పెళ్లి ఎప్పుడు ఎవరితో అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే అంటూ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఓసారైతే ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్త చూసి చాలామంది నిజమేనా అని ఆరా తీయడం మొదలుపెట్టడంతో ఏకంగా ప్రభాస్ అనుష్క అలాంటిదేమీ లేదు, మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఆ వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభాస్ పెళ్లి గురించి గతంలో ఓసారి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణరాజుని అడిగితే బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. అయితే బాహుబలి సినిమా పూర్తి కావడం, రిలీజ్ కావడం కూడా జరిగింది, కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఏకంగా 4 పానిండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ కృష్ణరాజు కూడా ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే జరగాల్సిన టైం వచ్చినప్పుడే అదే జరుగుతుంది అని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెళ్లి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే కృష్ణరాజు భార్య తరపు బంధువుల ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని సెలెక్ట్ చేశారని, ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తండ్రికి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు, వేరే వ్యాపారాలు ఉన్నాయని, వీరు సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా అని సమాచారం. ఈసారి నిజంగానే పెళ్లి ఫిక్స్ అయిందని గట్టిగానే వినిపిస్తోంది. మరి ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ప్రభాస్ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.